జగద్రక్షక ఆపద్బాంధవ పాహిమాం పాహిమాం అంటూ చిరంజీవ స్వాముల వారి పాదపద్మాల చెంతకు చేరిన కాంగేయులకు కోరిన వరాన్ని ప్రసాదించినందుకు ఇప్పుడు ఆ భక్తులు కానుకల మీద కానుకలు చెల్లించుకునే సమయం ఆచరణమైంది. మొదట్లో ఆ దేవుడికే చెవులో పువ్వు పెట్టేశారనుకున్నాం గాని ఈ చిరుస్వామి కాస్త గట్టిగానే నిలబడ్డంతో ఢిల్లీ మాతాజీ ప్రసన్నురాలైంది. చిరుకు మళ్లీ ఢిల్లీ ప్రయాణం ప్రాప్తించింది. ఏదైతేనేం, ఈ సామాజిక న్యాయ సూత్రధారి తన పార్టీ బోర్డు తిప్పేసి 10 జన్పత్లో చేసిన మంత్రాంగం సాలిడ్గా వర్కౌట్ అయ్యేటట్లే కనిపిస్తోంది. నా సంగతి సరే, మరి మా వాళ్ల సంగతి ఏమిటంటూ ఢిల్లీ బాస్ ఆజాద్ను గుచ్చి గుచ్చి అడిగినట్లున్నారు చిరుస్వామి. అలాగే అధికారిచ్చేద్దాం అంటూ ఆప్యాయత ఒలకబోశారు ఆజాదుల వారు. అందుకేనేమో ఎమ్మెల్యే శిష్యులందరినీ ఆజాద్ ముందు క్యూలో నుంచోమంటూ హుకుం జారీ చేశారు చిరుస్వామి. చిరంజీవి జన్మ నక్షత్రం ఏమిటో కానీ ఆయనకు రాబోయే రోజులన్నీ హ్యాపీగా గడిచిపోతాయంటూ కాంగ్రెస్ వాళ్లు హామీల మీద హామీలు గుప్పించేస్తున్నారు. ఈ పొగడ్తలకు తెగ ఇబ్బంది పడిపోయిన మన మొహమాటస్తుడు అన్యాపదేశంగా కొన్ని సలహాలు కూడా ఇచ్చేశాడు. అసలు చంద్రబాబు ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానం కూడా వీగగొట్టేస్తే జగన్ పొగరు వగరు వదిలించే వాళ్ళం కదా అంటూ తన పర్సనల్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినట్లు పేపర్లు కోళ్లై కూశాయి. నిజంగా కాంగ్రెస్ వాళ్ల దృష్టిలో చిరు అంతెత్తు ఎదిగిపోయారా? ఇదేదో అర్రిబురిగా తెలిచేసే వ్యవహారం కాదు, కాస్త నెమ్మదిగా ఆలోచించి చెప్పాల్సిందే. అందితే కాళ్ళు లేకపోతే జుట్టుతో ఫిక్స్ అయిపోయే కాంగ్రెస్ కల్చర్లో చిరుకు ఏ స్థానం లభిస్తుందో, ఆ స్థానం డిమోట్ కాకుండా ఎంతకాలం ఉంటుందోనన్నది అందరి డౌట్. అయితే ఆ విషయం చిరు తిప్పే చక్రం మీద, అతని పర్సనల్ క్యాలిబర్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇప్పటి ఈ కాంగ్రెస్ కౌగిలి ధృతరాష్ట్ర కౌగిలే అంటూ సర్కాస్టిక్ కామెంట్ చేసే వాళ్లకు చిరు ఎటువంటి సమాధానం చెప్తారో వేచి చూడాల్సిన విషయమే. చిరంజీవి తొందరపడి కాంగ్రెస్లోకి జంప్ అయిపోయారన్న అభిప్రాయాలు ఇప్పుడు బలహీనపడ్డాయి. ఆయన పార్టీని ఒడుపుగా నేర్పుగా తీర్చిదిద్దుకోలేకపోయారు. ఆది నుంచి అపహాస్యాల పాలవుతూనే వచ్చారు. 2009 ఎన్నికలతో ఆ పార్టీ అటకెక్కేసింది. అయితే వచ్చిన 18 సీట్లు 15% ఓట్లు చిరంజీవికి కొంతకాలం టానిక్లానే పనిచేశాయి. రాను మా సంగతి ఏమిటంటూ పార్టీలో పొజిషన్ల కోసం వెంపర్లాడే వాళ్ల బ్లాక్మెయిలింగ్లు, ఇక పక్కా స్క్రీన్ ప్లేలతో టీవీల్లో కనిపించి బ్రేకింగ్ న్యూస్లు అందించే స్థాయికి చేరుకోవడంతో చిరుకు చిరెత్తిన మాట మాత్రం నిజం. అందుకే ఆయన బోర్డు తిప్పేయడంలో ఏమాత్రం ఆలస్యం చేయలేదు. రేపు నేదురుమల్లి జనార్దన్ రెడ్డిని ఏదో రాష్ట్రానికి గవర్నర్గా సాగనంపి రాజ్యసభ సభ్యత్వాన్ని చిరంజీవికి కట్టబెట్టేస్తారని ఒక స్ట్రాంగ్ రూమర్. అంతేకాదు, ఇండిపెండెంట్ స్థాయి కలిగిన స్టేట్ మినిస్టర్గా సెంట్రల్ క్యాబినెట్లో ఆయనకు ఒక మంచి పోర్ట్ఫోలియో కేటాయిస్తారనే విషయమూ ప్రచారంలోకి వచ్చింది. ఇప్పటి కాంగ్రెస్ రాజకీయ అవసరాలు అటువంటివి. తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. ఇంతకీ అసలు విషయం, తన ఎమ్మెల్యేలకు ఇక్కడ 3-4 బెర్తులు ఇవ్వచ్చు. దీంతో స్థానం దక్కని మిగతా పీఆర్పీ సభ్యులు రేపేం చేస్తారో అన్నది ఒక ప్రశ్నగానే కాంగ్రెస్ ముందుకొస్తుంది. కాంగ్రెస్తో పాటు మిగతా అప్రసన్నవాదుల్ని, అసంతృప్త వీరుల్ని తన అక్కున చేర్చుకోవడానికి అవతల జగన్ పార్టీ
రెడీగా కార్చుకొచ్చింది. ఈ పరిస్థితుల్లో చిరంజీవి తన వర్గం పార్టీ ఎమ్మెల్యేలను ఒక గ్రూప్గా పటిష్టంగా ఉంచగలడా అన్నది కీలకమైన విషయం. అంతేకాదు, చిరుముద్ర పడ్డ వాళ్ళందరికీ రేపటి రోజున కాంగ్రెస్ టిక్కెట్లు గ్యారంటీగా వస్తాయన్న నమ్మకమూ లేదు. ఆ ధీమాను చిరు అందించగలిగితేనే వాళ్లకు ఆయన పట్ల విశ్వసనీయత ఏర్పడుతుంది. ఇది కాంగ్రెస్లో చిరు ఏర్పరచుకోబోయే పొజిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇదంతా ఈ ఆపద్ బాంధవుడి టైటిల్ సంపాదించుకుని జోరు మీదున్న చిరుకు అంత ఈజీగా అర్థమవుతుందా అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్. అర్థం కాకపోతే మాత్రం యథావిధిగా కదలే అడ్డం తిరుగుతాయి. ఆ తర్వాత డామిట్ అనుకున్నా కానీ ప్రయోజనం లేదు.